పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల శివరామ్కు నిరసన సెగ తగిలింది. తమ దగ్గర తీసుకున్న 60 లక్షల రూపాయలు చెల్లించాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ముప్పాళ్ల మండలం రుద్రవరంలో కోడెల శివప్రసాద్ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. అయితే ఇవాళే ఆ విగ్రహాన్ని కోడెల శివరామ్ ఆవిష్కరించాల్సి ఉంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. తమ డబ్బులు చెల్లించకుండా విగ్రహావిష్కరణకు రావద్దంటూ బాధితులు ఆందోళనకు దిగటం చర్చకు దారితీసింది. మా 2 అబ్బాయి యార్లగడ్డ పద్మారావు దగ్గర కోడెల శివరామ్ గారు 60 లక్షలు డబ్బులు తీసుకున్నారు. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు అబ్బాయికి కలవటం లేదు. కానీ ఎక్కడో ఉండ తాంజానీలో ఉండ వస్తాను నీకు ఇస్తానని చెప్పి ఇద్దరు పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నారు. కానీ ఒప్పుకొని 2 సంవత్సరాలైనా ఇంత మట్టుకు ఫోన్ తీయటం కానీ అబ్బాయిని కలవటం కానీ ఇంతవరకు లేదు. కానీ మాలాంటి వాళ్ళు ఈ ఊళ్ళో ఇంకా చాలామంది ఉన్నారు, ఈ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు మాలా నష్టపోయిన వాళ్ళు. కానీ మాకు న్యాయం జరగకుండా మా డబ్బులు ఇవ్వకుండానే ఈరోజు బొమ్మ ఆవిష్కరణకు రుద్రవరం వస్తున్నారు. కానీ మా డబ్బులకి మాకు న్యాయం చేసి ఈ బొమ్మ ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు కోడెల శివప్రసాద్ గారి విగ్రహావిష్కరణ కోసము కోడెల శివరామ్ గారు వస్తున్నారండి. మాకు 60 లక్షలు డబ్బులు తీసుకొని 5 సంవత్సరాలు అయిందండి, మాకు ఎలాంటి సమాధానం చెప్పట్లేదండి. మాలాంటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల శివరామ్కు నిరసన సెగ తగిలింది. తమ దగ్గర తీసుకున్న 60 లక్షల రూపాయలు చెల్లించాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ భోగి. పల్నాడు ప్రాంతంలో అంటే పల్నాడు పులిగా చెప్పుకునేటువంటి కోడెల శివప్రసాద్ విగ్రహ ఏర్పాటు మరొకసారి వివాదాస్పదం అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మన రుద్రవరం గ్రామంలోను ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. అంటే ఒక వర్గం ఏమో కోడెల శివప్రసాదరావు విగ్రహ ఏర్పాటు చేస్తూ ఉంది, మరో వర్గం తమకు ఆ డబ్బులు అప్పున్నారు, కోడెల శివరామ్ అప్పున్నాడు, ఆ డబ్బులు కట్టేంత వరకు కూడా తమ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఊరుకోమని చెప్పని మరొక వర్గం ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో 2 వర్గాలకు మధ్య కొద్దిసేపటి క్రితం వాగ్వాదం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏదైతే అంటే ముప్పాళ్ల మండలంలో ఉందో ఈ రుద్రవరం గ్రామంలో అంటే ఇటువంటి అంటే విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు పికెటింగ్ చేస్తూ ఉన్నారు. సత్తెనపల్లి డిఎస్పీ ఈ ప్రాంతానికి వచ్చారు. ప్రస్తుతం 2 వర్గాలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. అంటే విగ్రహానికి సంబంధించినటువంటి వ్యవహారం పబ్లిక్ వ్యవహారం కాబట్టి, అది పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అవి చేసుకునే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దు. ఒకవేళ ఆర్థికంగా ఏమన్నా అటువంటి వివాదాలు ఉంటే నేరుగా అవి తన దగ్గరకైనా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి, దానికి సంబంధించినటువంటి కేసులు కట్టే ప్రయత్నం కూడా చేస్తామనేది డిఎస్పీ చెప్పారు. 2 వర్గాలను కూడా ప్రస్తుతం శాంతింపజేసి ఇటువలన అటు పంపించేశారు. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విగ్రహ ఏర్పాటు ఉంది, విగ్రహ ఆవిష్కరణ ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. అయితే గ్రామస్తులు సాయంత్రం అయినా సరే అడ్డుకొని తీరతామనేది గ్రామస్తులు చెప్తున్నారు. తమకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అడ్డుకొని తీరతామనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది ఇక్కడ. అంటే ఒక వర్గమేమో విగ్రహ ఆవిష్కరణ చేసి తీరతామనేది స్పష్టంగా చెప్తుంది, మరొక వర్గమేమో డబ్బులు ఇవ్వండి, విగ్రహ ఏర్పాటును మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరతామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అంటే సాయంత్రం వరకు పికెటింగ్ నిర్వహిస్తారు. అదేవిధంగా డిఎస్పీ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చారు. వచ్చి పూర్తిగా అంటే 2 వర్గాలను శాంతింపజేసిన నేపథ్యంలో సాయంత్రం వరకు విగ్రహ ఏర్పాటు కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో సాయంత్రం విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందా లేదనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం రుద్రవర గ్రామంలో ఉంది.